అయోధ్య రామాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బాలరాముణ్ణి దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం తొక్కిసలాట జరగడంతో అలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా క్యూ పద్ధతిలో భక్తుల్ని ఆలయంలోకి అనుమతిస్తున్నారు. యూపీ హోంశాఖ సెక్రటరీ, అదనపు డీజీపీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆ బాలరాముణ్ణి దర్శనాలు ప్రారంభమైన రోజే బాలరాముణ్ణి దర్శించుకోవాలన్న ఆశతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం దగ్గర భక్తులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరికీ అయోధ్య రాముడి దర్శనం అవుతుందని భక్తులు సంయమనం పాటించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం జరిగిన స్వల్ప తొక్కిసలాటలో ఒక వ్యక్తికి గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు అతన్ని. భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి భారీగా బలగాల్ని సైతం మోహరించారు. యూపీ ఏటీఎస్తో పాటు కేంద్ర బలగాలు కూడా అక్కడ మోహరించాయి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి.